అంటే ఏదో కచ్చా పిచ్చా మాటలు అని చెప్పినారండి. క్లియర్ కట్ గా దేని దగ్గర వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవు, మాటలు చెప్పాలంటే కూడా దానికి వాళ్ళ దగ్గర మాటలు లేవు. అంటే నాకు చిన్న డౌట్ సార్, ఈడీ అనేటువంటిది పెద్ద దొంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఏమైనా మోసపూరిత సంస్థ అది నడుపుతుందా? అంటే దేనికోసం, ఏ సందర్భంగా దీనికి? ఈ కేసులో ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏమైనా బ్లాక్మెయిల్ చేయడం కోసం చేసిందా పని ఏమన్నా? అవును, మరి అంటే ఏ కేసు లేకుండా కచ్చా పిచ్చా కేసులో ఈడీ కేసు పెట్టిందంటే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు పని చేస్తున్నట్టే కదా, ఈడీ కూడా తప్పు కేసులు పెడుతున్నట్టే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కేసు పైకి ఫార్వర్డ్ చేశారు, ఫార్వర్డ్ చేసిన తర్వాత దాని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ మీద చేస్తేనే కదా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ సిబిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ కోసం ఎవిడెన్స్ ఉన్నాయంటే ఒక ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఒక్క మాట ఇక్కడే పెద్ద లాజికల్ పాయింట్ ఉంది. ఈడీ సిఐడి చేసే ఒక్క నిమిషం అండి, సిఐడి చేసిన ఇన్వెస్టిగేషన్ ని ఎండార్స్ చేస్తూ ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది. సిఐడి ముందు ఇన్వెస్టిగేషన్ చేశాక అందులో ఆధారాలు ఉన్నాయని గ్రహించి ఈడీ అరెస్ట్ చేయడమే కాదు ఆస్తులు కూడా అటాచ్ చేసింది. మరి అది కచ్చా పిచ్చా కేసు ఎట్లా అయిపోయింది? గ్రహించిన వేరు, అదే అన్నాను. ఇక్కడ నుంచి సిఐడి వాళ్ళు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఎవిడెన్స్ తీసుకునే సార్ మీ వాళ్ళు చేసింది ఈడీ. ఇందులో రెండు విషయాలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కామ్ జరిగిందనే విషయం ఒకటి, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు డైవర్ట్ చేశారనే రెండు ఇష్యూస్. మీరు మాట్లాడేది ఈడీ తీసుకున్న ఇష్యూ, ఆ రోజుకి చంద్రబాబు నాయుడు గారు లేరు. మనం ఇప్పుడు మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారికి డీల్ అనే విషయం మీద. రైట్, నేననేది అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఈడీ కేసు పెట్టినటువంటి ఈ కేసు అంటే ఈడీ నమ్ముతారా నమ్మరా మీరు? ఈడీ ఎందుకు నమ్మని అదే చెప్తున్నారు. మీరు ఈడీని నమ్మాక ఈడీ కేసు పెట్టాక ఆస్తులు కూడా అటాచ్ చేసిందంటే ఆ డబ్బులేమి చంద్రబాబు పాత్ర లేకుండా కిందోళ్ళే తినేశారు అని అనుకుంటున్నారా మీరు? నేను అనుకోవడం కదా ఎవిడెన్స్ తో మాట్లాడాలి పైనుంచి కింద వరకు. ఎవిడెన్స్ తో మాట్లాడేది చూసుకుంటారు. రాజకీయ పార్టీగా సాధారణంగా మీరు ఎసకో మద్యం మీరు ఏమైనా ఆధారం చూపెడతారా? అది వాడు తవ్వుకుంటున్నారా, అదంతా దొంగదే అంటారు. మరి అప్పుడు మీరేమి ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మాట్లాడరు కదా? బట్ ఇక్కడ వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏ పాత్ర లేకుండానే ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ కొమ్ముకోవడం. ఇంకోటి, స్కిల్ డెవలప్మెంట్ సొమ్ము కేంద్ర ప్రభుత్వం అంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ అనేది 200 కోట్ల కేంద్ర